ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాలను 9 నెలల కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఆర్డీఏ అధికారులను కోరారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఆర్డీఏ అసెంబ్లీ అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల భవనాలను 9 నెలల కాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు సీఆర్టీఏ అధికారులను కోరారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఆర్టీఏ అసెంబ్లీ అధికారులతో అసెంబ్లీ భవనం, ఆ ప్రాంగణంలో మీడియా పాయింట్తో కూడిన అనెక్సా భవనం నిర్వహణ, రాయపూడిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్ల భవన సముదాయాలపై ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. గతంలో ఉన్న ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాలతో పాటు ఇతర భవనాల పనులు ఎక్కడివి అక్కడే నిలిచిపోవడంతో వాటికి సంబంధించిన మెటీరియల్ అంతా తుప్పుపట్టిపోయే పరిస్థితులు నెలకొన్నాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అంతేకాక వాటిని పూర్తి చేసేందుకు అయ్యే అంచనా వ్యయం కూడా పెరిగిపోయిందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ భవనం సరైన నిర్వహణ లేకపోవడం వల్ల లీకేజీలు ఉన్నట్టు గుర్తించామని, వాటిని వెంటనే అరికట్టాలని ఆయన సీఆర్టీ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం మీడియా పాయింట్ ఉన్న ఎనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా అసెంబ్లీకి సంబంధించిన ప్రత్యేక గ్రంథాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ రామాచార్యులను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశించారు. వివిధ అసెంబ్లీ కమిటీల చైర్మన్లకు కూడా ఈ భవనంలో రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీకి వచ్చేవారికి సౌకర్యవంతంగా ఉండే విధంగా చిన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా? అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బును రిలీజ్ చేసి త్వరత గతిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము. అయితే ఎంత టైం త్వరతగతిని అంటే సంవత్సరం అవసరం, అది కన్నా కావాల్సింది 6 నెలల 7 నెలల 8 నెలల 9 నెలల లాస్ట్ ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే 9 నెలలు. 2019 నాటికి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల క్వార్టర్లకు సంబంధించి 77% పనులు పూర్తయ్యాయని సీఆర్టీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ వివరించారు. మిగతా పనులు పూర్తి చేసి ఆ భవనాలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు చేపడతామని అన్నారు. చాలా వరకు ఫినిషింగ్ పనులే పెండింగ్ లో ఉన్నందున త్వరితగతిన పనులు నిర్వహిస్తామన్నారు. 9 మాసాల్లో పనులు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా శాశ్వత అసెంబ్లీ భవనం అందుబాటులోకి వచ్చేలోగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ భవన నిర్వహణను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే అనెక్సా భవనంలో కూడా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధికారులతో కలిసి అనెక్సా భవనాన్ని పరిశీలించారు. రాజధాని అమరావతిలోని రాయపూడి ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం నిర్మించిన 12 టవర్లలోని 288 ఫ్లాట్ల పరిస్థితిని స్పీకర్ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు. 1983 నుండి ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన అటు ఢిల్లీలో ఇటు హైదరాబాద్ లో కూడా ఈ స్థాయిలో సౌకర్యాలు ఉన్న నివాస సముదాయాలు ఎక్కడా లేవని, పక్కా ప్లాన్తో ఈ నిర్మాణాలు చేపట్టారని కొనియాడారు. అయితే గత 5 ఏళ్లుగా అప్పటి పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాలను తక్షణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంత మంచి రాజధాని ఇండియాలోనే ఎక్కడా లేదన్న ఆయన ఈ టవర్ల పనులు వెంటనే వేగవంతం చేయాలని ఆదేశించారు. టవర్స్లోని ఫ్లాట్లలోకి వెళ్లి మరీ అక్కడి సౌకర్యాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంత విస్తీర్ణంలో నిర్మాణం చేశారు, ఎలాంటి అదనపు సౌకర్యాలు ఈ టవర్స్లో ఉన్నాయి అనే విషయాన్ని సీఆర్టీఏ అధికారులు స్పీకర్కు వివరించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ వ్యయం 300 కోట్లు పెరిగిందని, ఆ భారం ఇప్పుడు ప్రజలపై పడటం బాధాకరమన్నారు. వీలైనంత తొందరగా వీటిని పూర్తి చేయాలని సీఆర్టీఏ అధికారులను కోరారు. ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చాను. నేను వచ్చే కారులో చూస్తారు, అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేస్తారు. అక్కడ చూశారు ఐరన్ రాడ్స్, 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పెట్టిపోయాయి. ఎంత నష్టం అండి. ఆ రోజు ఎస్టిమేషన్కి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలవాలా మొత్తం వర్క్లన్నీ కూడా. స్పీకర్ నిర్వహించిన సమావేశంతో పాటు అమరావతి విజిట్ లో అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పీపీకే రామాచార్యులు, ఎమ్మెల్యేలు టి శ్రావణ్ కుమార్, విష్ణుకుమార్ రాజు, ఏ శ్రీధర్, అసెంబ్లీ అధికారులు విజయరాజు, పివి సుబ్బారెడ్డి, సీఆర్డీఏ సిఐ ఎన్ఆర్కే ప్రసాద్, ఈఈ వినోద్,
డీఈఈ త్రినాథులు హాజరయ్యారు.